హలో, బాగున్నారా? ఈరోజు నేను ఆలూ ఫ్రై, సొరకాయ పెసరపప్పు, బ్రౌన్ రైస్ ఈ మూడు చేశానన్నమాట. ఫస్ట్ బాండీ పెట్టాను, ఆ తర్వాత పప్పు దినుసులు వేశాను, తర్వాత ఆయిల్ వేశాను. సొరకాయ చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కదా, ఒక సొరకాయ తీసుకొని ఒక సొరకాయ ఫుల్గా ముక్కలు చేసేసాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, రెండు మూడు పచ్చిమిర్చిలు, ఆయిల్ వేసి పోపు వేసి నెక్స్ట్ ఎంగు కొంచెం వేశాను. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు అన్నీ వేసేసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సొరకాయతోటి పప్పు కానీ, పుల్లగూర కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా కుక్ అయిపోతుంది. ఇది సమ్మర్ కాబట్టి ఇట్లాంటి కూరలు చేసుకుంటే మనకు బాడీకి కూల్గా ఉంటుంది అన్నమాట. కూల్ చేసే పదార్థాలు ఇవన్నీ, చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు కాబట్టి ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. మనం ఫుల్గా సొరకాయ వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక సెకండ్ మూత పెట్టి పెసరపప్పు కడిగి దాంట్లో వేసానన్నమాట. ఒకరోజు సొరకాయతోటి పుల్ల బజ్జీ, ఒకరోజు పప్పు పెసరపప్పు, ఒకరోజు కందిపప్పుతో వేసి, ఒకరోజు ప్లెయిన్గా సొరకాయ కర్రీ చేసి, ఇట్లా సొరకాయతో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండేవేళ అయినా చేసుకోవచ్చు కదా. ఇది బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. అత్తేసర్ అంటారు కదా, అలా పెట్టాను. ఒకటికి 3.5 వాటర్ పోసి పెట్టాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా దించేయాలి. ఇప్పుడు పెసరపప్పు కడిగి ఈ సొరకాయలో వేసేసాను. చిన్న కప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసాను. ఈజీగా ఉడికిపోతుంది పెసరపప్పు అన్నమాట. మంచిగా మిక్స్ చేసేసి నేను మూత పెట్టేసాను. చాలా చిన్న కుక్కర్ ఇది, కొంచెం మాత్రమే, చాలా చిన్న సొరకాయ. ఆ కుక్కర్కి మాత్రమే సరిపోయింది, అంత కద్దు, అంత చిన్న సొరకాయ అన్నమాట. మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన బాండీ పెట్టి ఆలూ ఫ్రై చేసుకుందాం. బాండీ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను, పప్పు దినుసులు వేసాను, ఆలూ చివ్వి తరిగి ముక్కలు చేసి ఉంచానన్నమాట. ఇప్పుడు మనం ఆలూ ఫ్రై వేసేసుకుందాం. బానెట్లో ఆలూ ఫ్రై, ఆలూ ముక్కలు వేసేసాను. నెక్స్ట్ పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేశానన్నమాట. ఆలూకి ఆయిలు, పసుపు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసి కాసేపు ఉంచితే మంచిగా ఫ్రై అవుతుంది. హైలోనే ఉంచాలి, మరీ తగ్గించకూడదు, మరీ హైలో ఉంచి మనం అటు ఇటు వెళ్ళిపోకూడదు అన్నమాట. అక్కడ ఉండి ఒక 2 సెకండ్స్ కల్లా ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా ఆలూ ఫ్రై ఇంట్లో చేసుకోవచ్చు మనం. చూసారా, ఇప్పుడు ముక్కలకి పసుపు, ఆయిల్ రెండు పట్టేసింది అన్నమాట. మంచిగా మిక్స్ చేస్తే, చాలా కొద్దిగా మాత్రమే వేశాను నేను ఆయిల్, మూత పెట్టకుండా ఇట్లాగా ఫ్రై అవనీయాలి. చూసారా, హైలోనే ఉంచాను. కాకపోతే ఒక 2 సెకండ్స్ కల్లా మనం కలుపుతూ ఉండాలి, మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పప్పు విజిల్ వచ్చేస్తుంది. పెసరపప్పు కాబట్టి ఒక విజిలే రానిచ్చానమాట, తొందరగా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చూసారా, ఒక విజిల్కే. మంచిగా మిక్స్ చేసి బాగా కలిపేసి, నేను ఆల్రెడీ పోపు వేశాను దీంట్లో, ఇంకా పోపు వేయట్లేదు. ఆయిల్ కూడా మనం తగ్గించాలి కదా, ఒకసారి పోపు వేశాను కాబట్టి. ఇప్పుడు నేను ఉప్పు, కొంచెం కారం వేస్తున్నాను అంతేను. ఇంట్లో వేసుకున్న మిరపకాయలతోటి కారం అన్నమాట. మామూలు మిర్చి పౌడర్ వేసామంటే ఎర్రగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఇది మిర్చితో చేసిన పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అలాంటి కారం వేశాను, ఉప్పు వేశాను. చూసారా, ఎంత మంచిగా ఉడికిపోయిందో పప్పు. ఆల్రెడీ మనం పప్పు వేసేసాం కాబట్టి ఇంకా పప్పు రెడీ అయిపోయింది. కరివేపాకు, కొత్తిమీర లాంటిది ఉంటే వేసేసుకోవచ్చు. చెట్లో కరివేపాకు కోసుకొచ్చాను, ఒక రెమ్మ, చాలా చిన్నది అది. దాంట్లో ఆ కరివేపాకు వేసేస్తాను. ఇప్పుడు
అంతే వచ్చింది, ఒక రెల్లో కోసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ ఆలు చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో. లాస్ట్ మనం బాగా వేగిన తర్వాత వేయాలి సాల్ట్, మధ్యలో వేయకూడదు. ఇప్పుడు సాల్ట్ ఎండుమిర్చితోటి పౌడర్ అని చెప్పాను కదా, ఆ కారం మాత్రం వేశాను. ఈ కొన్న మిరపొడి వేస్తే రెడ్డిష్గా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఇది వేసి చూసారా గలగలా అంటున్నాయి, మంచిగా బాగా కలిపేసి ఉప్పు కారం పట్టేట్టు అయిపోయింది ఆలు ఫ్రై. ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. పప్పు రెడీ అయిపోయింది, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, అవి చివ్వి తరిగి ముక్కలు చేసేసుకుందాం. చాలామంది అంటే అన్నంలోకి తినడానికే ఇష్టపడతారు చాలామంది ముక్కలు, మ్యాంగో ముక్కలు అన్నమాట. అందుకనేసి మామిడి పండు ముక్కలు చేసి అలా పెడుతున్నాను. ఇవి బంగినపల్లి ఇట్లాంటివి తెచ్చుకుంటే మనం కట్ చేసి మాత్రమే తినాలి, రసాలు అయితే అలా తినేయచ్చు. నేను ఎవ్రీడే మామిడి పండు ఉన్నప్పుడల్లా ఇలాగే ముక్కలు చేసి టేబుల్ మీద పెడతాను. అప్పుడు అన్నం తినేటప్పుడు మజ్జిగన్నంలోకి కానీ లాస్ట్ కానీ ఫస్ట్ కానీ సర్వ్ చేసేసుకుంటారు, స్వీట్ తినే ఇష్టం ఉంటే. నాకైతే ఫస్ట్ ఎప్పుడు మ్యాంగో సీజన్లో డైలీ మ్యాంగో తినాలని ఉంటుంది. వీళ్ళ ఎంతమందికి ఇష్టం మ్యాంగోస్? ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? ఆలు ఫ్రై రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వడ్డించేసుకుందాం అన్నమాట. కంచంలో పెట్టేసుకుందాం ఆలు ఫ్రై, పెసరపప్పు సొరకాయ కూర, నెక్స్ట్ మ్యాంగోస్, బ్రౌన్ రైస్ చేస్తున్నాను ఈ మధ్య 1 వీక్ నుంచి. మీలో ఎంతమంది బ్రౌన్ రైస్ తింటున్నారు, ఎలా ఉంది చెప్పండి నాకు కామెంట్స్లో. ఆలు ఫ్రై వేసుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాంగో స్వీట్గా ఉంది, ఫస్ట్ మ్యాంగో తినేద్దాం. నెక్స్ట్ ఆలు ఫ్రై తిందాం, నెక్స్ట్ పప్పు తిందాం. ఆహా, ఇంకేం కావాలి మనకు? కూర, పప్పు, స్వీటు అన్నీ వచ్చేసాయి కదా. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.